సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నానా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు సిబిఐ ఉచ్చుబిగిస్తోంది. ఈ నెల 30 లోగా కేసు దర్యాప్తు కొలికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ కొద్ది రోజులుగా విచారణ వేగం పెంచింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మంగళవారం హైకోర్టులో విచారణ అనంతరం సాయంత్రం సిబిఐ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. కోర్టులో ఎలాంటి ఉత్తర్వులు వెలువడనున్నాయనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించిందని ఆయన తరపు న్యాయవాదులు సమాచారం అందించారు. దీంతో అతను వెనుదిరిగి వెళ్లారు. వివేక హత్య కేసులో ఇప్పటివరకు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం ఉదయం పులివెందుల్లో అరెస్ట్ చేసింది సిబిఐ. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరెస్టు చేయకుండా మిగిలిన వారిలో అవినాష్ మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ కొద్ది రోజులుగా ఆయనపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెబుతున్నారు. హత్యలో అవినాష్ ప్రమేయంపై దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. సహనిందితులను విచారించిన సమయంలో వివరాలు రాబట్టింది. న్యాయస్థానంలో కేసు వీగిపోకుండా ఉండేందుకు పక్కా సాంకేతిక ఆధారాలను సిబిఐ సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించింది. వాస్తవానికి 10 మార్చి సిబిఐ విచారణకు హాజరైన సమయంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో చివరి నిమిషంలో అరెస్టు తప్పింది. ఇప్పుడు అవినాష్ తండ్రిని అరెస్టు చేసిన సిబిఐ సోమవారం విచారణ తర్వాత ఎంపీని కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ ముప్పు ముందే పసిగట్టిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో సిబిఐ అధికారుల బృందం అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉన్నారు. విచారణకు సహకరించకపోవడం, మరోవైపు ఆయన ప్రమేయానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభించడంతో పక్కాగానే ఆయన్ను అరెస్టు చేసేందుకు సిబిఐ సిద్ధమైంది. అనేక సందర్భాల్లో విచారణ సంస్థ అధికారులపై అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. అసలు వివేక హత్యకు సిబిఐ దర్యాప్తు జరుపుతున్న కోణం కరెక్ట్ కాదని, అది లబ్ధి కోసం చేసిన హత్యని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు ఆదివారం మరోసారి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సిబిఐ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సోమవారం సిబిఐ ఎదుట విచారణ వాయిదా పడింది. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిన ఆధారాలను బట్టి అరెస్టు చేయవచ్చని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే ఏ రకంగా చూసినా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని స్పష్టమవుతోంది. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఇంటి నుంచి సిబిఐ కార్యాలయానికి బయలుదేరిన ఆయనకు మంగళవారం విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించిందని ఆయన తరఫు న్యాయవాదులు సమాచారం అందించారు. దీంతో అతను వెనుదిరిగి వెళ్లారు. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడు విచారణకు హాజరైనా సిబిఐ కార్యాలయం వద్ద ఆయన అనుచరులు వైసీపీ నాయకుల హడావుడి ఉంటోంది. ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో అవినాష్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సిబిఐ కార్యాలయం దగ్గరకు వస్తారని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.